ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? సో దీని వెనకల, ఎందుకంటే ఐ హావ్ ఇన్ఫార్మ్డ్ ద డిపార్ట్మెంట్, డిఎస్పీ గారు సెలవు మీద ఉన్నారంట, వన్ టౌన్ సిఐ గారు సెలవు మీద ఉన్నారు. దీంట్లో అన్నిటికంటే ఏంటంటే, పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి సబ్జైల్కి మధ్య ఉండేది కామన్ వాల్, అంటే 100 అడుగుల దూరం కూడా లేదు పోలీస్ స్టేషను, 100 అడుగులు కూడా లేదు పోలీస్ స్టేషను. పోలీస్ స్టేషన్ 100 అడుగులు కూడా దూరంలో లేకుండా ఉన్న దానిలోకి ఈ విధంగా శృతి మించి ఏ విధంగా వస్తారు? మేము 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ఇలాంటి సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటనలే జరిగి ఉంటే వీళ్ళు ఈరోజు బయట తిరిగే వాళ్ళే కాదు. మనం ఏదైనా కానీ మంచి చేస్తే ఆ మంచి మళ్ళీ తిరిగి మనకు వస్తుందనే ఆలోచనతోనే పోయినాం. ఇలా షార్ట్ టర్మ్ పాలిటిక్స్ ఎప్పుడే కానీ చేయదు. 100 అడుగుల దూరంలో ఉన్నా కానీ అక్కడ దగ్గర దగ్గర ఒక 2-3 అవర్స్ ఈ విధంగా జరిగితే, 2 అవర్స్ జరిగినా కానీ ఎందుకు ఇమ్మీడియట్గా పక్కన ఉన్న దానిలో స్టేషన్ నుంచి మేము రాలేకపోయినా? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రావాలంటే 30-35 కిలోమీటర్స్, 40 మినిట్స్లో మొత్తం అంతా బెటాలియన్ రావచ్చు. అసలు పోలీసులు లాఠీ తీసుకొని ఏ విధంగా కొడుతున్నారు వాళ్ళను? ఒక విలేకరి చెప్తున్నాడు, వాళ్ళకు అసలు బండి లేకి 2 నిమిషాలు కూడా అవతల బస్సు వస్తుంది కాబట్టి దాంట్లో, ఎందుకంటే ముందే ఆడ విలేకరులు కూడా ఉన్నారు, బస్సు వస్తుంది కాబట్టి ఆడ నిలబెట్టడం దానికి కూడా తట్టుకోలేరా? దాన్ని కూడా తట్టుకోలేదా? సో ఈ విధంగా వారి మీద దాడి చేయడం జరిగింది. కొంతమంది చూసినాం జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బహిష్కరించాలని. డెఫినెట్గా అది ఎప్పుడో నిన్ను ఊరంతా ఇడిచిపెట్టి 2004లో ఎక్కడో దాక్కుంటే మా చిన్నాయనను వాళ్ళను పట్టుకొని నేనేదో ఊర్లో వచ్చి బతుక్కుంటానంటే, ఫ్యాక్షన్ అనేది ఇక్కడ గ్రామాలలో ఉండకూడదు, అది మంచి సంస్కృతి కాదు, జరిగిపోయిన తరాలలో మళ్ళీ మనల్ని ఆ విధమైన భావంతో ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొని రావడం, వాళ్ళని బహిష్కరించడం. ఖచ్చితంగా టైం వస్తుంది. ఐఎమ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, లెక్కల్లో నేను ప్రతిసారి ఎప్పుడు 90 తగ్గలేదు నాకు. టైం ఎక్కువ దూరం ఉండదు, ఆ టైం ప్రకారం ఆ లెక్కలన్నీ కూడా సరి చేస్తాయి. ఇప్పుడు జరిగిన ఏ లెక్కాసారాలు ఉన్నాయో ప్రతి లెక్కాసారాలు తెలియజేస్తా. కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అంటారు, కానీ డెఫినెట్గా ఇంతకుముందు చెప్పిన విధంగా మా లీడర్స్కి మా కార్యకర్తల ముందు క్షమించాలని కోరుతున్నా. ఈ 15 సంవత్సరాలుగా ఎక్కడే కానీ ఇంకా ఎందుకు ఆ భూతాల చుట్టూ తిరుగుతారు, ఆ గొడవల చుట్టూ అని చెప్పేసి వాళ్ళని చాలా కట్టడి చేయడం జరిగింది. మాటలు జోరైనాయి, చేతులు జోరైనాయి. నేను కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కానీ, ఇక్కడ గతంలో సత్య చేసిన హామీల మీద కానీ 1 సంవత్సరం వరకు సమయం ఇద్దామనే నేను అనుకున్నాను. ఆ సంవత్సరంలో ఉన్నా కానీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుదు కాబట్టి అవగాహన చేసుకొని అవన్నీ పరిష్కరించడానికి అడుగులు వేస్తాడేమో, కానీ వాటి మీద పరిష్కారం కంటే కూడా ఈ విధమైన గొడవలు ప్రోత్సహించేదానిలో గతంలో సమస్యలు వస్తాయంటే ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి చెప్పుకునే ఒక నేచర్ ఉండేది. ఇప్పుడంతా ఆ నేచర్ పోయింది. పిఏల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ ఏర్పడింది మా ధర్మవరం ప్రజలకి. సరే, దానికి ఎవరేం చేయలేరు, అదే నచ్చిందేమో అనుకున్నాము. డెఫినెట్గా వీటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ, ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు 5 నిమిషాలకి నోటీసులకి తీసుకొని వచ్చాను. అది కూడా మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. సో డెఫినెట్గా
ఇలాంటి చేష్టలు మంచిది కాదు. ధర్మవరం ప్రజలకు నేను నెత్తి నోరు పట్టుకొని చెప్పిన, మీరు చాలా మోసపోతున్నారు ఈ విధంగా అని చెప్పేసి. కానీ ఎందుకో నా మాటలు పెడచెవిని పెట్టడం జరిగింది. కాబట్టి నేను కూడా ఒకసారి ఇది చేసిన తర్వాత వాళ్ళ విలువ తెలియాలా నా విలువ తెలియాలి అంటే దాని గురించి వచ్చిన సందర్భంలోనే మాట్లాడదామని చెప్పేసి. అంటే నేను మొన్న జరిగిన సంఘటనలో పెట్టడం మా వాళ్ళను 307 అక్రమ కేసు పెట్టడమే తప్పు. ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇది పెట్టుకొని అంతమంది గుమ్మిగూడి అంత రాద్ధాంతము చేయడం తప్పు. దాని మీద ఈ విధమైన పద్ధతిలో పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. డెఫినెట్గా ఎక్కడికి పోదు, అంతా కలిసినా కానీ ఇంకా 3 నెలలు అయిపోయింది, 50 నెలలు జమిలి గిమిలి వస్తాయి ఇంకా తొందరగా. సో ఎక్కడే కానీ మా వాళ్ళను అందరినీ కూడా అక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే మద్దతు తెలపడానికి వచ్చినారో, ఎవరైతే తోడుగా నిలబడినారో, ఫోన్లు చేసి మేమంతా వస్తామన్నా కానీ వద్దు వాళ్ళంటే పనికి మాలేదు, పని పాట లేదు. ఒక పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి అందం తెచ్చే విధంగా పనిచేయాలి, ఆ పదవికి తగ్గట్టుగా పనిచేస్తేనే మనకు ప్రజల్లో ఉంటామని చెప్పేసి ఆ భావన మీద పనిచేసాం. కానీ వాళ్ళకి అదంతా లేదు, ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎన్నుకోబడ్డాడో ఆయన లేడు, ఎవరో అసిస్టెంట్లు పెట్టుకో పని జరుగుతారు, వాళ్ళకి ఏం తెలుస్తారు ఇక్కడ దీనిలో గురించి. సో ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనే దాని మీద కూడా ఇది చెప్తాను, తొందరలోనే చేస్తాను. ఐ వాంట్ యూ, నేను యాక్చువల్గా అయితే టైం ఇద్దాం అనుకున్నాను, వాళ్ళు ఉండేటట్లు లేరు, వాళ్ళు ఉండేటట్లు లేరు. కాబట్టి అందరూ కూడా నాకెవరైతే అందరూ వస్తాము ఇదేందినా ఇల్లేదినా ఎప్పుడు లేదంటే నేను చాలా మందిని అందరినీ వద్దని చెప్పిన, ఎవరు రావద్దండి అనవసరం మాత్రం ఇవన్నీ మనం ఇట్లాంటివి ఆ లైన్లో లేము, ఉనికి చాటుకొని ఒక ప్రయత్నంలో భాగంగా జరిగిందని నేను అనుకుంటున్నాను.